దర్శి ఎంపీడీఓ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు దైవ సాహసాల గురించి వివరించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ అశోక్ వర్ధన్, ఎంపీడీఓ ఉమాయేడి అర్జున్ నాయక్, వాలంటీర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని పట్టుకోవాలి గ్రామాలే అన్నారు. ఆ గ్రామ సేవల్ని పరిశీలన చేసేటువంటి కార్యక్రమంలో గౌరవనీయ మన శాస్త్రజ్ఞులు, మన భారత రాజ్యాంగ కర్త అయినటువంటి నువ్వు నిలబడను పైకుండా నువ్వు పైకి ఓకే ఓకే సార్ ఇటు చూడండి సార్ ఓకే ఎంతో ఆనందం నమస్కరించుకోవాలి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలల్లో ఇప్పుడిప్పుడే మనం సెటిల్ అయ్యాం, చాలా పనులు స్టార్ట్ చేశాం. అభివృద్ధి పథకాలు కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా ముందుకు వెళ్తున్నాయి. ఈ మధ్యన మీకందరూ తెలిసిందే, మన దర్శి 30 పడకల హాస్పిటల్ అనేది 50 పడకల ఆసుపత్రిగా దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ టెండర్ కూడా మొన్న 3 రోజుల క్రితం టెండర్ కూడా వచ్చింది. తొందరలో మన బిల్డింగ్లు అయింది కట్టించి 50 బెడ్ హాస్పిటల్, ఇంకా 16 మంది స్టాఫ్ కూడా వచ్చేదానికి ఉంటుంది. ఎక్కువ మంది డాక్టర్లు, నర్సులు అందరూ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఆరోగ్య విధంగా మనందరూ కూడా వెలుగుపడే విధంగా నేను చేస్తాను చెప్పుకోవడానికి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇంతకుముందు ఏదైనా ప్రాజెక్టు చాలా ప్రాజెక్టు స్టార్ట్ చేసి మరి పునాదం నడిచిపోయిన సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. వాటన్నింటినీ కూడా అది త్వరలో ముందుగా పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఈ మధ్యనే ప్రైవేట్ రేట్స్ కి ఒక కోట్లు మనకి ఇచ్చారు, అవి కూడా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా ప్రతి ఒక్క పనులు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి అందరికి అందేటట్టుగా చేస్తామని చెప్పి అందరూ కూడా మాటిస్తున్నాము. మనందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి కోరుకుంటూ కలిసి ఆలోచిస్తాం.